వాస్తు ప్రకారం లేదని సచివాలయం మార్చే నాయకులు, ముహూర్తం చూసుకుని బాధ్యతలు చేపట్టే మంత్రులు, వాస్తు పండితులు, జ్యోతిష్యుల సూచనల మేరకు టైం ప్రకారం నిర్ణయాలు తీసుకునే నేతలు మనకు కొత్తేమీ కాదు. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా మన నేతలకు సెంటిమెంట్లు ఎక్కువ. అలాంటి ఓ సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్. ఆ సెంటిమెంట్ నిజం అవుతుందా లేదా అనేది మరో నాలుగేళ్ల తర్వాత కానీ తెలియకపోయినా, ప్రస్తుతానికి కొత్త ట్రెండ్ ప్రారంభించారు ఆయన. ఎవరూ చెప్పలేదా, చెప్పినా పట్టించుకోలేదా? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ మెజెంటా మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి నోయిడా వచ్చారు. అయితే ఏంటటా అనుకోకండి, నోయిడాకి యూపీ సీఎం సీటుకు బలమైన సెంటిమెంట్ ఒకటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నోయిడా వచ్చిన వాళ్లెవరూ ఆ తర్వాత అధికారంలోకి రాలేదట. అది సెంటిమెంట్. దీనికి నోయిడా సెంటిమెంట్గా పేరు కూడా ఉంది. యోగి ఆదిత్యనాథ్ దాస్ 2 రోజుల క్రితమే నోయిడా వచ్చి వెళ్లారు. మెట్రో ట్రయల్ రన్తో పాటు ప్రధాని రాకకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించి వెళ్లారు. మెట్రో లైన్ ప్రారంభోత్సవానికి ప్రధాని రావడంతో మళ్లీ నోయిడా వచ్చారు. యోగి నోయిడా రాకతో స్థానిక మీడియా నోయిడా సెంటిమెంట్ ను తెరమీదకు తెచ్చింది. ఇలాంటి అర్థంపర్థం లేని సెంటిమెంట్లను దూరం చేసేందుకు తాను నోయిడాకు వచ్చానని, మళ్లీ మళ్లీ ఈ నగరానికి వస్తానని ప్రకటించారు యోగి. విశ్వాసాలు ఉండటంలో తప్పులేదని, కానీ అంధవిశ్వాసాలు మంచిది కాదంటూ యోగి నోయిడా పర్యటనపై ట్వీట్ చేశారు ప్రధానమంత్రి మోడీ. యూపీ ముఖ్యమంత్రులకు నోయిడా సెంటిమెంట్ వీర్ బహదూర్ కాలం నుంచి మొదలైంది. 1988లో నోయిడా వెళ్లొచ్చిన కొద్ది రోజులకే పదవి కోల్పోయారు. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండగా నోయిడా వెళ్లాల్సిన పరిస్థితులు 2 సార్లు వచ్చినా వెళ్లలేదు. 2007-2012లో మాయావతి అనేకసార్లు నోయిడా వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆమె పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. ములాయం, కళ్యాణ్ సింగ్, రాజ్నాథ్ సింగ్ కూడా నోయిడా విషయంలో సెంటిమెంటుకు పెద్దపీట వేసి నగరానికి దూరంగా ఉన్నారు. మరి యోగికి ఇలాంటి పరిస్థితి వస్తుందా? కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.